మీరు ఓట్లు అడుగుతారు, మీ పాటకు అనుగుణంగానే ప్రజలు స్పందిస్తారు. వెంకరన్ గారు మళ్ళీ వస్తారండి. నాగేందర్ గారు, నాగేందర్ గారు ప్లీజ్ రెస్పాండ్. ఈరోజు భీమిలి వేదికగా నారా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, సిపిఐ రామకృష్ణ గారి కటౌట్లు వారి వ్యక్తిగత గౌరవాన్ని భంగం చేసే విధంగా ఏర్పాటు చేశారు, దానిపైన ఎట్లా స్పందిస్తారండి? గారు ముందుగా మీకు ఆడిబుల్ సార్? ఎస్ ప్లీజ్. ప్యానెల్ లో ఉన్నటువంటి తోటి సోదరులకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఒకరి గురించి మనం ఏదో కించపరిచాం, కొత్త రకమైనటువంటి రాజకీయం ఇది. అంటే ఒకరు ఫ్లెక్సింగ్ చించిన చూసినాం, లేదంటే సిద్ధాంత పరంగా విమర్శించిన చూసినాం, వేరే వాళ్ళ కటౌట్లు తెచ్చి అక్కడ వేసి కించపరచడం అనేది, అంటే అతను పెరిగిన రాజకీయ వాతావరణానికి, అతని కుసంస్కారానికి ముఖ్యమంత్రి గారికి నిదర్శనం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆ లెక్కను రేపటి నుంచి మేము కూడా వేస్తాం. ఒకసారి చెంచులు కూడా జైలు సెట్ వేసి దాంట్లో కూర్చున్నట్టు చెప్పకూడదు తిన్నట్టు ఎంతసేపు సార్, ఎంతసేపు వేయాలి? అటువంటి విలువలు ఉన్న రాజకీయాలు అయ్యి నేను ఇది చేశాను. ఒక మాట అన్నారు మీరు, ఎస్ మేము స్వాగతిస్తున్నాం, నేను మంచి చేస్తుంటే ఓటేయండి అన్నారు. అయిపోయింది ప్రజలకు మీ ఎస్పీలు, నిజంగా మీరు మంచి చేస్తుంటే ఓటేది. మీకు ఒక్క విషయం చెప్తాను, వైసీపీ పార్టీ మొట్టమొదట రాష్ట్రంలో ఓడిపోయే సీటు భీమిలి. ఈ ఛాలెంజ్ కి సిద్ధమా? అంటే మీరు అక్కడ ఏదో శంఖం ఒకటి తీసుకొని రైలు కూత పెట్టినారు చిన్నగా, ఈ మా వాళ్ళు కూడా అప్లై స్టార్ట్ చేసినారు, ఏమి ఇబ్బంది లేదు. కృపియా శాంతి 6093 గాడి దాటిపోతుంది, రైలు బయలుదేరిపోతుంది అండి. నేనేమంటున్నానంటే ఒక ఎథిక్స్ కలిగిన పొలిటీషియన్, అంటే నేను 100% అంతో ఇంతో వాళ్ళ ఫాదర్ కొంచెం మెయింటైన్ చేశాడు కదా సార్, ఎథిక్స్ సమకాలీకులతో అయితేనే. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఈరోజు మా అన్నకి ఏమీ ఎథిక్స్ లేవని నేను ఇంకోటి మాట్లాడితే అందరూ ఆవేశంగా రావచ్చు. ఆయన చెల్లిలా చెప్తుంది, మేము అనడంలా మాకు అవసరం లేదు, ఆమె అంటుంది. వై అంటే ఎవరు, వైఎస్ఆర్ అంటే ఎవరు అని చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే, అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి సజ్జల, ఆమె చెప్తుంది. ఇది వాళ్ళ పాలన. సామంతరాజులు అతను రాజే కాదు, ఆ సామంతరాజులు పెట్టుకుని ఒక నియంత మా అన్న, అతను అసలు పరిపాలనే తెలీదు. మేం చెప్పలేదు సార్, సాక్షాత్తు రాజశేఖర రెడ్డి రక్తం, జగన్మోహన్ రెడ్డి తర్వాత రక్తం పంచుకు పుట్టినటువంటి ఆమె చెప్తుంది. దీనికి సాక్ష్యం కూడా ఎవరు అడుగుతుంది? మా అమ్మను అడగండి. నేను పదవి పక్కన పెట్టండి, పదవి అధికారం, నాన్నగారి ఆస్తులు నా పరిస్థితి ఏందని పోతేనే నన్ను గొంతు పట్టుకున్నాడు. అంటే ఆయన ఆయన యొక్క మెంటాలిటీ, ఆ ముఖ్యమంత్రి గారి యొక్క యొక్క క్యారెక్టర్ ఎటువంటిదో సొంత చెల్లెలు చెప్పినా కూడా ఇంకేమో మళ్ళా మనం కాకమ్మ కబుర్లు వినడానికి ఏముంది సార్? తర్వాత నేను ఒక్క మాట అడుగుతున్నా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అని మొత్తం మాఫియా చేసేసి ఒక పెద్ద మాఫియా డాన్ లాగా ఉండి ఒక శంఖ పెట్టుకొని వచ్చి ఊది నేను ఇక్కడి నుంచి వచ్చినా, ఏ మేము ఇప్పుడు ఈరోజు ప్రతిపక్షాల తరఫున మేము అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్నిటికీ మొత్తం తరఫున మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకంటే భీమిలి తరఫున, భీమిలి మొట్టమొదట ప్రతిపక్షాలు గెలిచే సీటు, ఏదైతే మీరు శంఖారావం పూజించారో అక్కడి నుంచే మీ ఓటమి స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు మీరు ఏం చేశారు అంటే, మీరు చూసారా ఆ వెకిలి నవ్వులు చేస్తప్ప నేను ఇది చేశాను అని చెప్పుకునే స్థాయి లేదు. నిరుద్యోగులకు నేను ఇదో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాను, జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పుకునే పరిస్థితి లేదు. పెన్షనర్లకు నేను ఇదో ఉద్యోగస్తులకి నెలకు జీతానికి ఇస్తానని చెప్పుకోలేదు. నేను 2 లక్షలు నా అప్పును 12 లక్షలు చేశానని చెప్పిన ఏం పరిస్థితి ఎక్కడ ఏం లేదు సార్, ఎవరికి ఏం చేయలేదు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అడుగడుగునా బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మీరు వచ్చి మీరేం చేస్తున్నారు, మీ ప్రజలకి ఏం చేస్తున్నారు, మీరు స్వాగతించడాన్ని మేము స్వాగతిస్తాం. అంతేగాని వేరే పార్టీ వాళ్ళని తీసుకొస్తే మీ రాజకీయ మీరు చేసినటువంటి దళితుల మీద, మహిళల మీద, లేకుంటే బీసీ ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ, మీరు చేసినటువంటి దౌర్జన్యాలు, మీరు పెరుక్కున్న భూములు, ప్రతి ఒక్క నాయకుడికి గుడ్డలిప్పి కటౌట్లు కట్టడానికి మా మీటింగుల దగ్గర మేము సిద్ధంగా ఉన్నాం. మీరు గుడ్డలన్నా పెట్టారేమో మీ, ఎందుకంటే ఆ సంస్కృతి కూడా మీ దగ్గర ఉంది, మీ ఎంపీల దగ్గర గుడ్డలిప్పిన సంస్కృతి ఉంది. ఆ గుడ్డలిప్పిన కటౌట్లే రేపు ఇది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నాయకులు, మంత్రులు, ఎంపీలు ఈళ్ళు అని చెప్పి నాగేంద్ర గారు మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు తర్వాత, వెంకటరెడ్డి గారు.